గ్రామాల్లో మంచినీటి కుళాయిల నుంచి వస్తున్న నీరు కలుషితమవడంతో గ్రామస్తులు పలు వ్యాధులు బారిన పడుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేయడంతో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో రజక వీధిలో భారీగా కలుషిత నీరు మంచినీటి కుళాయిల నుంచి వచ్చి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ మంచినీటి కుళాయిలు తాగడానికి పనిచేయకపోయినా ఇంటిలో వాడుకోవడానికి కూడా పనిచేయడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ కొలనులో నీరు నుంచి డ్రైనేజ్ బురద నీరు భారీగా వస్తుంది. ఈ సమస్య గత 18 నెలల కిందట నెలకొంది. అప్పటి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తూతూ మంత్రంగా రిపేర్ చేసి వదిలేయడంతో మళ్లీ ఈ సమస్య మొదలైంది. ర్యాలీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయిస్తున్నారు తప్ప తుప్పు పట్టిన కుళాయి పైప్ లైన్ లో ఉన్న సమస్య పరిష్కరించడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఈ నీరు వల్ల ఒంటికి దురదలు, ఎలర్జీ, విషజ్వరాలు వచ్చి బాధపడుతున్నామని, ఈ సమస్య మీడియా ద్వారా ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. అసలనే కుళాయి బాగా వత్తలేదు, డ్రైనేజీ వారిని ఉన్నది, అందుకు మళ్ళీ నీళ్లు సాగుతుంటే దొరదలు వచ్చేస్తున్నాయి. నీళ్లు అసలు బాగుంటలేదండి, మంచి నీళ్ళు తాగడానికి వాటర్ బాగాలేదు. మాకు ఏదో మీరు పరిష్కారం చెయ్యండి. అది నీళ్ళు మంచిగా రావాలండి, నీళ్ళు కుళాయి నీళ్ళు బాగా రావట్లేదు. అసలు కొన్ని శుభ్రమైన నీళ్ళు కావాలి మా పిల్లలకి, మాకు దొరకలేదు చెప్తున్నాయి. నీళ్ళు కుళాయి నీళ్ళు పట్టలేదు, అసలు శుభ్రం లేదు. శుభ్రంగా నీట్గా చేస్తే తాగితే ఏ పని చెప్తాయండి. మరి ఆలోచించుకుని మంచి నీళ్ళు వదలాలని చెప్పి అడుగుతున్నాను. తాగలేకపోతున్నా, డ్రైనేజీ ఇక్కడ ఎలా పడితే అలా ఉంటుంది, నలుగురు కట్టుకుంటాకేమో నీళ్ళు సరిపోతలేదు, ఎలా పడితే అలా ఉంది అక్కడ. మరి పచ్చగా వచ్చేస్తున్నాయి నీళ్ళు, అసలు వాడుకుంటా కూడా మొన్న ఈ రోజు కూడా అట్టేసుకున్నాయి. చాలా బాగుంటలేదు అసలు ఇక్కడ. ఏం చేస్తారో మీరు పరిష్కారం చేయాలి.